చేయని సంస్కరణలకు పెట్టని ఖర్చులకు కూడా అదనపు అప్పులు తెచ్చుకునేందుకు జగన్ ప్రభుత్వానికి కేంద్రం ఉదారంగా అనుమతులు ఇచ్చేస్తోంది. గడువు దాటిపోయినా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చి మరీ అప్పులు తెచ్చుకునేలా మోదీ ప్రభుత్వం సహకరిస్తోంది. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ఇప్పటివరకు ఏ రాష్ట్రానికి అప్పులు తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. కానీ ఏపీ మాత్రం మంగళవారం 2000 కోట్ల అప్పు తెచ్చేసింది. నిజానికి ఈ 2000 కోట్ల రూపాయల అప్పు తెచ్చుకునే గడువు దాటిపోయింది. అయినా కేంద్రం ఓకే చెప్పడంతో రాష్ట్రం అప్పు తెచ్చేసింది. సాధారణంగా సంస్కరణల అమలు బాగున్న రాష్ట్రాలకు అప్పులు రాయితీల పేరిట కేంద్రం సహకారం అందిస్తుంది. అలా చూసినా కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలు రాష్ట్రంలో అమలు చేసినట్టు కనిపించడం లేదు. గత ఆర్థిక సంవత్సరం 2021-22లో విద్యుత్ సంస్కరణలకు మూలధన వ్యయాలకు ముడిపెడుతూ రాష్ట్రాలకు కేంద్రం అప్పుల పరిమితి పెంచింది. ఆ రంగాల్లో కేంద్రం సూచించిన సంస్కరణలు రాష్ట్రాలు చేస్తే ఆ అదనపు అప్పులు తెచ్చుకోవడానికి కేంద్రం అనుమతిస్తుంది. పొలాల్లోని అన్ని బోర్లకు స్మార్ట్ మీటర్ల అమరిక ఇందులో ఒక ముఖ్యమైన సంస్కరణ. విద్యుత్ రంగంలో ముఖ్యమైనదిగా కేంద్రం భావిస్తున్న ఈ సంస్కరణ ఏపీలో అమలు కాలేదు. కానీ ఈ సంస్కరణ ప్రారంభించాం, పూర్తవడానికి సమయం పడుతుంది, కాబట్టి ఆ అదనపు అప్పులు ఇచ్చేయమని జగన్ సర్కార్ కోరడం, కేంద్రం ఇచ్చేయడం జరిగిపోయాయి. ఇలా తక్షణమే మార్చి 29 తర్వాత 1593 కోట్ల అదనపు అప్పులకు అనుమతి లభించింది. ఆ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్దేశించిన సంస్కరణల్లో జగన్ సర్కార్ టారిఫ్ రేట్లు ఇప్పటికే పెంచేసింది. శ్రీకాకుళంలో పొలాల్లో స్మార్ట్ మీటర్లు అమర్చారు, కాబట్టి రాష్ట్రమంతా కూడా అమరుస్తారనే ఉద్దేశంతో కేంద్రం అనుమతించింది. మొత్తం విద్యుత్ సంస్కరణలకు సంబంధించి ఏపీకి 2021-22లో 3916 కోట్ల అదనపు అప్పునకు అనుమతిచ్చినట్టు కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే 2021-22లో మూలధన వ్యయం 26,000 కోట్లు చేస్తే అదనంగా 5,300 కోట్లు అప్పులు తెచ్చుకునే అవకాశం కేంద్రం కల్పించింది. ఇందులో 2,600 కోట్లకు గతేడాది డిసెంబర్లోనే రాష్ట్రానికి అనుమతిచ్చింది. అప్పటి వరకు చేసిన మూలధన వ్యయం ఆధారంగా లెక్కించి ఆ అదనపు అప్పునకు కేంద్రం అనుమతిచ్చింది. మిగిలిన 2,645 కోట్ల అనుమతి కూడా మార్చి 29 తర్వాత రాష్ట్రానికి లభించింది. కానీ మూలధన వ్యయం 26,000 కోట్లు రాష్ట్రం ఖర్చు చేయలేదు. కాగు ప్రతి నెలా ఇచ్చే నివేదిక ప్రకారం ఫిబ్రవరి వరకు మూలధన వ్యయం 13,329 కోట్లు మాత్రమే, మార్చిలో ఇంకో 2,000 కోట్లు చేసినట్టు సమాచారం. అంటే సంవత్సరం మొత్తం మీద చేసిన మూలధన వ్యయం 15,329 కోట్లు, కానీ అప్పులకు అనుమతి మాత్రం పూర్తిగా వచ్చేసింది. దీంతో మంగళవారం ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీల వేలంలో పాల్గొని జగన్ సర్కార్ అధిక వడ్డీకి 2,000 కోట్ల అప్పు తెచ్చింది. ఇందులో 1,000 కోట్లపై వడ్డీ 7.29% పడింది. ఈ అప్పును 12 ఏళ్లలోగా కట్టాలి. మరో 1,000 కోట్లను 7.34% వడ్డీతో 18 ఏళ్లలోగా కట్టాలి. ఆదాయ మార్గాలను, అభివృద్ధిని గాలికి వదిలేసి మరీ కేవలం అప్పులే చేస్తున్న జగన్ సర్కార్కు కేంద్రం ఏ రాష్ట్రానికి సహకరించని రీతిలో సహకరిస్తోంది. జీఎస్డిపిలో 3.5% ప్రకారం వచ్చే అప్పులు విద్యుత్, వన్ నేషన్ వన్ రేషన్, మున్సిపల్, పారిశ్రామిక రంగంలో సంస్కరణలు, మూలధన వ్యయం ఖర్చు కింద లభించే అదనపు అప్పులు అన్నీ కలుపుకుని ఏపీ నెట్ బారోయింగ్ సీలింగ్ను 50,834 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. దీంతోపాటు 2021-22లో రాష్ట్రం చెల్లించే అప్పుల అసలు మొత్తం 16,000 కోట్లను కూడా అప్పుగా తెచ్చుకునేందుకు అనుమతించింది. ఈ మొత్తం 66,834 కోట్ల అప్పుల అనుమతిని గ్రాస్ బారోయింగ్ సీలింగ్ అంటారు. ఇవి కాకుండా ఈఏపీ లోన్లు 4,000 కోట్లు, నాబార్డ్ ఇతర సంస్థలు ఇచ్చే లోన్లు 2,500 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం తన దగ్గర అందుబాటులో ఉండే ఉద్యోగుల డబ్బులు పబ్లిక్ అకౌంట్ నెట్ 11,000 కోట్లు వాడింది. ఈ అప్పులన్నిటికీ కూడా కేంద్రం అనుమతిచ్చినట్టే. అంటే 2021-22లో మొత్తం కలుపుకుని 84,334 కోట్లకు కేంద్రం అనుమతిచ్చింది. ఇందులో గురువారం నాటికి రాష్ట్రం 82,096 కోట్లు అప్పు తెచ్చేసింది.
మిగిలిన 2238 కోట్లను వచ్చే మంగళవారం తెచ్చే అవకాశాలున్నాయి. ఇవి కాకుండా 2021-22 లో కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన దొంగ అప్పులు దాదాపు 40,000 కోట్ల వరకు ఉంటాయని అంచనా. 2021-22 లోనే కేంద్రం 84,334 కోట్లకు అనుమతిచ్చింది. కాబట్టి ఈ ఏడాది ఆ అనుమతి 100,000 కోట్లకు చేరవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు భావిస్తున్నాయి.